हाय फ्रेंड्स, वेलकम टू मुनी कुकिंग्स। मीरंदरू एला उन्नारू? नेनु चाला बागुन्नानु। ई रोजु वीडियोलो नेनु एग्गु बंगाळदुंप वंकाय टमाटो करी एला रेडी चेसुकोलो चूपिस्तानु। अलागे नेनु मुंदु चेसिन वीडियोलो एग्गु वंकाय मुनक्काय एला रेडी चेसुकोलो चूपिंचानु। दानिकि कोंचेम डिफरेंट गा एग्गु वंकाय बंगाळदुंप अलगे टमाटो करी एला रेडी चेसुकोवालो ई वीडियोलो मीकु चूपिस्तानु। मुंदुगा बांडिल पेट्टुकोनि आयिल याड चेसुकोवालि। इप्पुडु इंदुलोने 1/2 स्पून पसुपु याड चेसुकोवालि। नेनु मुंदुगा एग्स नि उडिकिंचि इला नाटलु पेट्टुकुन्नानु। इप्पुडु ई एग्स नि अंदुलो वेयिंचुकुंटानु। एग्स एग्पैनी कदा, इप्पुडु वीटिनि मनं पक्ककु तीसि पेट्टेसुकुंदां। ఇప్పుడు ఈ ఆయిల్ లోనే నేను రెండు చిన్న ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను, అవి కూడా వేసుకుంటున్నాను। ఇప్పుడు ఇందులో రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకుంటున్నాను। ఇందులోనే 10 పచ్చిమిర్చి, 3 టమాటాలు కట్ చేసుకున్నాను। ఈ టమాటాలు కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను। ఈ టమాటాలు బాగా మగ్గించుకోవాలి। ఇప్పుడు ఇందులో నేను 4 బంగాళ దుంపలు కట్ చేసి పెట్టుకున్నాను। ఇప్పుడు ఇవి కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను। ఇప్పుడు ఇందులోనే నేను సాల్ట్ వాటర్ లో వాష్ చేసి పెట్టుకున్న వంకాయల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను। ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను। ఇప్పుడు ఇందులోనే 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను। ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను। ఇప్పుడు ఇందులో సరిపడ వాటర్ యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఏంచి పెట్టుకున్న ఎగ్స్ ని కూడా యాడ్ చేసుకోవాలి। సో చూసారు కదా, ఇలానే మనం మీడియం ఫ్లేమ్ లో 10 మినిట్స్ ఉడికించుకోవాలి। మనకి ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది కదా। ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం। అంతే, స్టవ్ ఆఫ్ చేసుకుందాం। మనకి ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది। చూసారు కదా, మనకి ఎగ్ బంగాళదుంప వంకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది।
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ కర్రీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.